హరిబాబు. నువ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇవి మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు. ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ? మా అయ్య ప్రాణాలు కాపాడి మీకు. మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది. ఏదో కలిగినంతలో తెచ్చాను, కాదనికి తీసుకోండి బాబు. భలే దానివే, నేనేదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు? నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు. మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది. మీరు దేవుడి లాంటి వారు బాబు. నేనేవి దేవుని కాను, దేవతని కాను. నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను. ఏమే వీడింకా రాలేదే? నీకు తెలియదే ఉందమ్మమ్మా, ఆ రాయుడు గారి కొలు నుంచి రావాలిగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని. ఈ రాయుడు గారి జమ్మడి పాన నా బిడ్డకి ఏం మందు పెట్టాడు ఈ నమ్మరు మింగ. నన్నేమన్నానుగానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకోనా? ఊరుకోపోతే ఊరేసుకుని చావరా సచ్చినాడ. అయినా నీకు ఆడికాళ్ళ కాడపడి ఉండాల్సిన కర్మమేం వచ్చిందిరా? లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప 10 ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు. మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి. నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావుని ఊరు నుంచి ఏలేశాడు రాక్షసి సచ్చినాడు. అయినా నీ కాడతో సాహసమేమిట్రా? ఆడి కలరా వచ్చి కొట్టుకుపోను. అమ్మా రెచ్చిపోతున్నా, నా కళ్ళు మండిపోతా చెప్తున్నాను. అమ్మమ్మా ఆయనతో గొడవ ఎందుకు? నూతిను నువ్వు నోరు మూసుకోవే. ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా? ఒళ్ళు మండిపోతే ఆ రాయుడు గారు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి. ఇదిగో చూడు, ఇంకొకసారి నా దగ్గర రాయుడు గారి మాట ఎత్తినా అన్ని పొగిన్నా నాకు అన్నం కూడా సహించదు. తినపోతే మానేవే. మానే ఏంటి నువ్వు? తినపోతే మానే. ఇన్నావా ఇన్నావా? మానేస్తాను రా, మానేస్తాను. ఒక్క పూట తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా? ఆ రాయుడు గారి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు తిన్నా. ఆఖరి కాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికి వచ్చాడు. ఇక ముందు ఏమైపోతాడు? అమ్మమ్మా నా మాట విను. ఇదిగా నేనెవరనుకున్నావే, చచ్చి స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పిల్లాన్ని నేను మాట అంటే మాటి నేను చచ్చినా తిన్ను. కన్న తల్లి కంటే, తోడు పుట్టిన అప్పు చెల్లెల కంటే, కట్టుకున్న పిల్లారి కంటే ఆ రాయుడు సచ్చినాడు ఎక్కువైపోయాడు వీడికి. ఎవరినమ్మమ్మా తిడుతున్నావు? ఇంకెవరని తిడతానయ్యా? నాకుండాడుగా ఓ సుపుత్రుడు, ఆడిని తిడతన్నా. ఆ రాయుడు గారు పోసే 4 చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు. ఇదేంట్రా అయ్యా అన్న అంతే. ఎంత ఎత్తుని ఎగిరి కన్న తల్లిదారు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు. నువ్వు అన్నం తినలేదా? నాకొద్దు. కూర్చో, మాతో పొడి తిందువు గాని. నాకొద్దయ్యా, ఓ పొడి తిండి లేకపోతే చచ్చిపోతానా? అమ్మమ్మా నువ్వు తినకపోతే మేము తినం. అయ్యో ఏంట్రా మనోడా, అదేంటి నేను నీకేమవుతానని? చూడు, నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా, నువ్వు మనవడా అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా? ఇంతకనే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు. నా నాయనే, ఏ ఏళ్ళు చల్లగా ఉండు, పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయింది ఆ యాదవకి. నా కడుపుని చడబుట్టాడు రా. పోలే. అమ్మమ్మ రావే, చూసావా నా మనవుడు ఎట్ట అన్నం తినిపిస్తున్నాడు? నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తొడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు. ఇప్పుడు నా మనవడు తినిపిస్తున్నాడు. అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడదామని వచ్చాను, కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. కూర్చోండి. లేదయ్యా నేను వెళ్ళాలి. నీ గురించి నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మమ్మ వెళ్దాంరా. అరే మనవడా, ఇన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా. ఇదిగో ఈసారి ఆడి మీద కోపం వస్తే నీ ఇంటికే వస్తా అన్నానికి. కోపం రాకపోయినా రావచ్చు, ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుకు, ఇక్కడ ఉంది నీ మనవడు. ఉంటారా? ఇంకో ముద్ద. అది నేను మాటంటే మాటే. ఎవరు? ఏమిటమ్మా నువ్వు చేసే పని? పెళ్లి కావాల్సిన దానివి పరాయి వాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలీదా? ఆయన పరాయివాడు కాదనయ్యా, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తన అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటా అని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు?
వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటానని గిరిబాబు అన్నాడన్నయ్యా. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటికెళ్ళమ్మా. ద్వితీయ అధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం, రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి, మాకి మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని, మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు, అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్లో వేసుకుని లవ్వుకి ఇవ్వంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము, నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా. నా జీవితానికి అంతకన్నా కావలసినదేమున్నది? పద్మా, 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 అమ్మాయి పద్మా. ఏమిటమ్మా పద్మా? ఏమిటో చెప్పమ్మా, నా దగ్గర దాపలకు ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది ప్రేమలేఖనా? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం, ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు, ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి? చూపించు, చూపించు. రాలేకపోతే అంతే, నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి. నువ్వు బయలు వెళ్ళాలి. అదే అదే.